ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. ప్రభుత్వాస్తుల్ని కూడా ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తమ కార్యకర్త రషీద్ని దారుణంగా హత్య చేశారు అని అందులో పేర్కొన్నారు జగన్. కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచి సంఘ విద్రోహ శక్తులు పేర్రేగిపోతున్నాయని, నెల రోజుల వ్యవధిలోనే 31 మంది దారుణ హత్య గురయ్యారని అందులో వివరించారు. ఈ ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరిపించాలంటున్నారు జగన్. వీలైనంత త్వరగా ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు. నేరుగా కలిసి ఏపీలో పరిస్థితుల్ని వివరిస్తాను అంటూ వైఎస్ జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు.